वेलकम टू सीरियल सेट फ्रेंड्स इक राबोये कथलो अयिते ऋषि इक वसुधार अंदान्नि अलाने चूस्तू उंडिपोतू ओ एम्डि ना कळ्ळल्लोकि ओकसारि चूडु अनिते अंटाडु फ्रेंड्स इक राबोये कथलो मन ऋषि वसु अयिते चाला अंटे चाला प्रेमगा दग्गर अवुतारु फ्रेंड्स इक महेंद्रकि कोत्त क्यारेक्टर नि अयिते इंट्रोड्यूस चेस्तुन्नारु कदा आ क्यारेक्टर लो वच्चे आवडतो महेंद्रकि पेल्लि चेसिन तर्वात इक महेंद्र संतोषंगा उंडडं चूसिन ऋषि వసుధారతో చాలా హ్యాపీగా ఉండాలని డిసైడ్ అవుతాడు. దానికోసమే ఇక వసుధారని బయటికి తీసుకెళ్ళి వెళ్ళాలని చెప్పి రెడీ అవ్వమనంటాడు. ఇక వసుధార చాలా అందంగా చీర కట్టుకొని రెడీ అవడంతో వసుధారని మన ఋషి అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక వసుధార ఏంటి సార్ ఈరోజు నా వంకల కొత్తగా చూస్తున్నారని అయితే అడుగుతుంది. ఇక ఋషి ఏం చెప్పమంటావు వసుధార, నువ్వు అసలు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటాడు వసుధార. ఎందుకు సార్ నాకు ఇంతలా పొగుడుతున్నారు అని అడుగుతూ ఉంటే, ఇవి పొగడతలు కాదు నిజం చెప్తున్నాను, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావని అంటాడు. ఇక వసుధారా సార్ మర్చిపోయారా, ఈ చీర మీరే నా కోసం తీసుకొచ్చారు అని అంటుంది. దాంతో ఋషి అవునా వసుధారా, అయినా ఈ చీరని నువ్వు కట్టుకున్నావు కాబట్టి ఆ చీర కూడా అంత అందం వచ్చింది, ఒకసారి నా కళ్ళల్లోకి చూడు అని అంటుంటే వసుధార సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఋషి ఓ ఈ పొగరు ఇదంతా సిగ్గేనా, కాస్త దాచిపెట్టుకో అని అంటాడు. ఇక వసుధారా సార్ మీరు అలా మాట్లాడుతూ ఉంటే నాకు ఎలాగో ఉంది సార్ అని అంటూ ఉంటుంది. ఇక ఋషి వసుధార ఎన్ని రోజులు మనం డాడ్ గురించి ఆలోచిస్తూ డాడ్ ఏమైపోతారోనని చాలా బాధపడుతున్నాం, ఇక డాడ్ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, డాడ్ ఇక మీద సంతోషంగా ఉంటారు, అలాగే మన ఇద్దరం కూడా సంతోషంగా ఉందాం వసుధారా. పెళ్ళైనప్పటి నుంచి నేను నిన్ను అసలు ఎప్పుడూ సంతోషంగానే చూడలేదు, మేము అమ్మ పోయిన బాధలో ఉండి ఇలానే బాధపడుతూ ఉంటే నువ్వే మాకు అండగా ఉండి ధైర్యం చెప్తూ వచ్చావు, ఇప్పుడన్నా భర్తగా నిన్ను ప్రేమగా చూసుకోవాలని చెప్పి అందుకే బయటికి తీసుకెళ్తున్నాను, నాతో పాటు బయటికి రావడం ఇష్టమే కదా అని అడుగుతాడు. ఇక వస్తారు ఏం మాట్లాడుతున్నారు సార్, మీతో పాటు రావడం నాకెందుకు ఇష్టం లేదు, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఋషి పద వస్తారా అని చెప్పి ఇక వస్తార చేపట్టుకొని అలా తీసుకెళ్తూ ఉంటే ఇక దేవయాని హాల్లో కూర్చొని వాళ్ళిద్దరిని అలా చూడలేకపోతూ అసలు ఈ కొంపలో ఏం జరుగుతుందో, మహేంద్రకి ఇటు పక్క పెళ్లి చేశాడు, ఇక్కడేమో ఋషి ఆ వస్తారతో అంత క్లోజ్గా ఉన్నాడు, ఇదంతా చూస్తూ నేనేం చేయలేకపోతున్నానని నాకెంతలా కోపం వస్తుందంటే అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటే ఇక ఋషి పెద్దమ్మ నేను వస్తారా బయటికి వెళ్తున్నాం, వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది, మాకు డిన్నర్ ఏం వద్దు మేము బయట తినేసి వస్తామని అంటాడు. దాంతో ఇక దేవయాని సరే నాన్న అని చెప్పడంతో వసుధార వెనక్కి తిరిగి దేవయాని వైపు గర్వంగా చూస్తూ నవ్వుతూ అయితే వెళ్తూ ఉంటుంది. ఇక దేవయాని ఎంత పొగరి వసుధారకి, నేనేం చేయలేకపోతున్నానని కదా చెప్తా మీ అందరి సంగతి అని చెప్పి దేవయాని అయితే అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఋషి వసుధారని అలా ప్రేమగా అయితే బయటికి తీసుకెళ్తాడు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చెప్తాను, నచ్చితే తప్పకుండా లైక్.